బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పూరీకి దక్షిణ ఆగ్నేయ దిశగా 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఇవాళ రాత్రికి గాని లేదా రేపు ఉదయానికి గాని ఒడిశాలో పూరీ చాన్బల్లిల మధ్య తీరం దాటనుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుత వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తాపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మిగతా ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో అన్ని ప్రధాన పోర్టుల్లో 1 నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకెళ్లొద్దని హెచ్చరించారు. అటు వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు కురుస్తున్నాయి. భారీ వర్ష సూచనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలో మత్స్యకారులను అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, పార్వతీపురం ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి ఈ రోజు ఉదయం వాయుగుండంగా మారింది. అలాగే ఈ రోజు ఉదయం 8:30 అది పూరీకి సుమారుగా 340 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయు దిశగా కదులుతూ ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ పూరీ చాందబల్లి మధ్య ఒరిస్సాలోని తీరం దాటే అవకాశం ఉంది. అలాగే దీని ప్రభావం వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలు చోట్ల వానలు పడే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి గంటకు సుమారు 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు బలమైన గాలులు వీస్తాయి. కాబట్టి ఉత్తర కోస్తాలోని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళకూడదు. అలాగే వేటకు వెళ్లిన వాళ్ళు తిరిగి రావాల్సిందిగా కోరడం అనేది. అలాగే అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1 నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేయడం అనేది.